నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. పూజ బాగా చేసుకున్నారా? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒకసారి మనమందరం రెండు చేతులు జోడించి ముక్తకంఠంతో శివనామ స్మరణ చేద్దాం. ఓం నమః శివాయ. 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 హర 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. నమో 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 నమః శివాయ. నమో 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 నమః శివాయ. ఓం 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 నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అందరూ చెప్పాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమో 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 నమః శివాయ. నమో 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 నమః శివాయ. హర 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 నమః శివాయ. హర 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. శివ 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 నమః శివాయ. ఓం 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 నమః శివాయ. 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 Thank you.
కొన్ని లక్షల మంది పూజ చేసుకుంటూ దీపాలంకరణ సేవలో పాల్పంచుకుంటున్నారండి శ్రీపీఠంలో. మీరందరూ లైవ్లో చూస్తూనే ఉండుంటారు. నాకు కూడా ఈ కార్తీక పౌర్ణమి నాడు అక్కడ దర్శనం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే అక్కడ కుంకుమ సమర్పణ చేయొచ్చు, వచ్చిన వాళ్ళందరూ పూజలు చేసుకుంటారనమాట. నేను కూడా అమ్మవారి ఫోటో ఉంటే అక్కడ కొని అక్కడ ఇచ్చానమాట. చాలా చాలా ఆనందంగా గడిచిందండి. ఎంత కన్నుల పండుగగా ఉందో. ఇక ఇంటికి వచ్చాక నా పూజ అవి ఉంటాయి కదండి. చక్కగా చంద్రుడికి నులిపోగు అన్నీ వేస్తాము, కుంకుమ పసుపు సమర్పిస్తాము, తెల్లటి పూలు సమర్పిస్తాము, తులసమ్మకేమో ఎర్ర పూలతో అలంకరించుకుని ఇంకా లోపల దీపారాధనకి రెడీ అయిపోతున్నాను. Thank you.
నాకైతే కార్తీక పౌర్ణమి బాగా జరిగిందండి. గుళ్ళో దర్శనమైంది, ఉపవాసం, ఇంట్లో దీపాలు అన్నీ చేసుకున్నాము. అలాగే 360 మేము గుళ్ళో వెలిగించుకొచ్చాము. అమ్మకి రాలేదు కాబట్టి ఇంట్లో వెలిగించుకున్నారన్నమాట. మీ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి బాగా గడిచిందని, కార్తీక మాసం బాగా జరుగుతుందని ఆశిస్తూ, అలాగే స్వామివారి కరుణా కటాక్షాలు మీ అందరి మీదగా ఎప్పుడూ మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. మరొకసారి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అందాక ఉండిన మరి నమస్తే.